మరి నిన్న విశాఖపట్నంలో జరిగిన సంఘటన మీ అందరు తెలుసు. డాక్టర్ సుధాకర్ ఇప్పుడు మన నర్సీపట్నంలో చాలా సంవత్సరాలుగా పనిచేసిన వ్యక్తి. అతని మీద పోలీసులు దౌర్జన్యం చేశారని, చేతులు వెనక్కి కట్టి కుట్టారని చెప్పి రాత్రి అంతా కూడా టీవీల్లో సోషల్ మీడియాలో కూడా ఈ సంఘటన చూడడం జరిగింది. నేను రాజమండ్రి వెళ్ళి రాత్రి వచ్చేటప్పటికి చూశాను. చూసిన తర్వాత అసలు వాస్తవం ఏంటో నేను కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. నిన్న మన పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసిన లక్ష్మీనారాయణ గారు, బీజేపీ నాయకులు, తర్వాత మిగతా పార్టీ నాయకులు కూడా నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ సంఘటన మీద మాట్లాడడం కూడా జరిగిన సంగతి మీకు తెలుసు. నేను ఈ విషయంలో ఏమంటారంటే, ఈవేళ మన స్థానిక ఎమ్మెల్యే గణేష్ కూడా నాకు కష్టపడి చెప్పి మాట్లాడాడు. గణేష్కి కొన్ని విషయాల గురించి మీద అవగాహన లేదు. అందుచేత అతని మాటల్లో చాలా తేడా కనబడుతుంది. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు దళిత వ్యతిరేకం అంటారు. అసలు డాక్టర్ గారిని సస్పెండ్ చేసింది ఎవరండి? మీ ప్రభుత్వం కదా, మీ ముఖ్యమంత్రి కదా. ఒకవేళ దళిత డాక్టర్, దళిత కుటుంబాలకు చెందిన వ్యక్తి అయితే దళితులు అంటారు, దళితుడు దళితుడు అని మాట్లాడుతున్నారు, దళితులు ఏమో రాజకీయాలు తీసుకొని రాజకీయాలు చేస్తారట. నేను మాట్లాడాడు ఇవాళ ఇష్యూ మీద, మన రాష్ట్రంలో కాదు దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇవాళ మెసేజ్లు పెడుతున్నారు. చూడండి ఒకసారి ప్రధానమంత్రి ఆఫీస్ కూడా ఈ ఇష్యూ వెళ్ళింది. రాష్ట్రంలో అందరు దళిత నాయకులు కూడా ఇష్యూ మీద స్పందించారు. ఎందుకు స్పందించారండి? ఇప్పుడు మా పార్టీ అంటే పోనీ రాజకీయాలు చేసేవాళ్ళం. అందరూ అన్ని పార్టీ వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు, పార్టీలకి సంబంధం లేని వాళ్ళు కూడా ఇవాళ ఖండిస్తారు దీన్ని. ఆల్ ఇండియా డాక్టర్స్ సంఘం వాళ్ళు కూడా దీన్ని ఖండిస్తున్నారు. తప్పు. ఒక బాగా చదువుకున్న డాక్టర్ని పోలీసుని ఈ విధంగా ట్రీట్ చేయడం అన్నది మేమంతా ఖండిస్తున్నాం, దీన్ని చర్య తీసుకోవాలని చెప్పి అందరూ మాట్లాడుతున్నారు. అంటే అందరూ అందరికీ రాజకీయ పుడుతాలు, అది తప్పు. ఇంకొక మాట్లాడారు గణేష్ గారు కూడా, అయ్యన్న పోతుడి డాక్టర్ గారిని పాముగా వాడుకున్నాడు అని. దేంట్లో వాడుకున్నాడు మనం? అసలు ఇక్కడ ఎన్ని సంవత్సరాలు పనిచేశారు అతను? ఇన్ని సంవత్సరాలు పనిచేసినా కూడా ఇప్పుడు అతనికి నాకు సమాధానం, ఇప్పుడు కూడా పెద్ద పరిచయం లేవు. ఎప్పుడన్నా పుట్టినరోజున డాక్టర్లు అందరూ భోజనం చేసేవాళ్ళు వచ్చి భోజనం చేసి వెళ్ళి కూడా చెప్పించి నాకు పరిచయం లేవు అతనితో. పరిచయం చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ అంతా కూర్చొని హాస్పిటల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడేది తప్పించి మీలాగా ఇప్పుడు పాలిటిక్స్ చేయలేదు హాస్పిటల్లో. నేను వాడుకున్నానట ఇతను, ఇతన్ని వాడుకొని సస్పెండ్ చేయడానికి కారణం నేనట, సస్పెండ్ చేసింది నేనా? ఈ ప్రభుత్వం, మీ మూర్ఖత్వం. ఆ రోజు నేను ఛాలెంజ్ చేశాను, డాక్టర్ గారు మా ఇంటికి వచ్చి నన్ను కలిసాడని చెప్పి నువ్వు నిరూపిస్తే నేను రాజకీయాన్ని గమనించుకుంటానని చెప్పాను. దానికి వచ్చిన సమాధానం ఏంటి? డాక్టర్ గారు వీడియోలో మాట అన్నాడు. ఏంటా మాట? నేను అయ్యన్న కోతడి గారి ఇంటికి వెళ్ళాను కానీ కలవలేదు, కలిసే అవకాశం రాలేదు. వీళ్ళు ఎంత పరిజ్ఞానం అంటే ఇంటికి వెళ్ళాను అన్నదే వీడియో కట్ చేశారు, రిలీజ్ చేశారు. డాక్టర్ గారు అన్నారు కదా ఇంటికి వెళ్ళానని, చెప్పుకున్నా కదా అంటే తప్పించి మిగతా ఎందుకు కట్ చేశారని చెప్పి మీ ప్రెస్ వాళ్ళని అడిగారా? ఎవరన్నా ఎక్కడైనా ఖండించారా? లేదా అది చెప్పింది రికార్డ్ చేసి వచ్చేసారు. ఇంటికి వెళ్ళాను కలవలేకపోయినా అన్న వీడియో నా దగ్గర ఉంది.
డ్రగ్స్ వేసినా వీగిపోయిన వీడియో నగర్ ఉంది. అటువంటి చేతకాని పనులు ఎగపనులు చేసిన ఈ పార్టీ వాళ్ళు మీరు. అతను వాడుకోవాల్సిన అవసరం నాకే ఉంది. ఈవేళ మీరు చేసిన పని తప్పు. ఒక డాక్టర్ గారు ఏదైనా తప్పు చేస్తే మీకు ఇష్టం లేకపోతే అతన్ని ట్రాన్స్ఫర్ చేసి పంపించేవారు, అంతేగాని సస్పెండ్ చేయడం ఏంటండి? ఏ తప్పు చేసేదండి? కరోనా విషయంలో డాక్టర్లకు ఇవ్వాల్సినటువంటి గ్లౌస్ కానీ లేకపోతే దీన్ని ఏమంటారు మాస్కులు కానీ మాకు ఎందుకు సప్లై చేయట్లేదండి? మీరు ఎలా ట్రీట్మెంట్ చేయమంటారు రోగులతో చెప్పి అడగ తప్ప ఏ డాక్టర్ అన్నా అడిగిన వాళ్ళందరినీ సస్పెండ్ చేస్తారు మీరు. అంత మించి అతను చేసిన తప్పేంటి చెప్పండి, చెప్పండి మీరే ప్రెస్ వాళ్ళని చెప్పండి. మాకు ఇవ్వండి, మాకు ఇవ్వాల్సినటువంటి మాస్కులు కానీ గ్లౌస్ కానీ ఇవ్వండి అని అడిగితే తప్ప సస్పెండ్ చేస్తారా? తప్పు కదా. ఇష్టం లేదు ట్రాన్స్ఫర్ చేసుకో. ఈవేళ ఎవరు రాష్ట్రంలో ఎవరు అడగకుంటే మొట్టమొదటిసారి ఇతను మాట్లాడాడు కాబట్టి ఇతను అడగదు ఒప్పేవాళ్ళ. ఒక శాడిజం, ఈ ముఖ్యమంత్రి ఒక శాడిస్ట్, ఎవరైనా ఎదిరించి మాట్లాడితే ఒప్పుకోలేడు, భరించలేడు, పెద్ద శాడిస్ట్. ఎంతమంది మీద మాట్లాడితే ఎంతమంది మీద యాక్షన్ తీసుకుంటారా? నువ్వు పద్ధతి కాదు కదా. ఇవాళ ఏమో అక్కడ చంద్రబాబు నాయుడు కట్టించినటువంటి ఆ వారధి పక్కనేమో బిల్డింగ్ పడగొడిసో చంద్రబాబు నాయుడు కట్టాడు కాబట్టి ఉండకూడదు అంతే. చంద్రబాబు నాయుడు గారు రాజధాని అనౌన్స్ చేసేది కాబట్టి రాజధాని అక్కడ ఉండకూడదు సార్, ఎక్కడికి మార్చేసుకోవాలి. మూడవది, చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా అక్కడ జరగకూడదు అన్న ఒక నిర్ణయం శాడీతో వెళ్తావు తప్పించి పద్ధతిగా ఏమైనా వెళ్తున్నావు? ఇవాళ డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడితే తప్పు, తర్వాత ఎక్కడ కమిషనర్ మాట్లాడితే తప్పు, వాళ్ళు సస్పెండ్ చేస్తాం. పోలీసులంతా నీకు బానిసలుగా పనిచేయాల. పోలీసులందరూ కూడా తృప్తులైపోయారు. ఈ పద్ధతి కాదు. ఈవేళ డాక్టర్ గారు అంత బాగా చదువుకోడు పెద్ద డాక్టర్, వీళ్ళు ఒకటే మాట చేస్తాను. ఆ డాక్టర్ గారి వల్ల హాస్పిటల్కి ఏ అన్యాయం జరిగింది? ఏదన్యాయం జరిగింది మీ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు విశాఖపట్నంలో డెలివరీస్ చేయడంలో నెంబర్ వన్ హాస్పిటల్ నర్సీపట్నం హాస్పిటల్. నాకున్న లెక్క ప్రకారంగా ప్రతి నెల లెక్క ప్రకారంగా ప్రతి నెల కూడా 350 డెలివరీల నుంచి 400 డెలివరీలు నర్సీపట్నంలో అయ్యి నాకు అవార్డులు కూడా వచ్చాయి, సెంట్రల్ గవర్నమెంట్ అవార్డ్స్. మరి ఆ నెలకి 350 నుంచి 400 డెలివరీలు అంటే రోజుకి 10-15 డెలివరీలు లెక్కేసుకుంటే యావరేజ్ని. మరి రాటగారి సహకారం లేకుండా అన్ని డెలివరీలు అయిపోయి అక్కడ రోజుకి 10-15 డెలివరీలు జరిగి కదా. ఇతరులకు ఇతర సహకారం కూడా ఉన్నారు కదా, మొత్తం ఇవ్వాలి కదా. మరి సహకారం లేకుండా అన్ని డెలివరీలు అయిపోయాయా? అంటే నీ వ్యక్తిగతంగా నువ్వు మీ ఆఫీసర్లు ఆ నాయకు ఒకడు మీరు కలిసి వ్యక్తిగతంగా అతను ఉండకూడదని డిసైడ్ చేసి అతను సస్పెండ్ చేసి పంపించారు. ఈవేళ అతను మంచి డాక్టర్ నాకు తెలిసి, కానీ కాంట్రవర్సీ కూడా నడుచుకుంటే ఏం కాంట్రవర్సీ తెలియదే. ఈవేళ నడిచి విశాఖపట్నంలో నది రోడ్డు మీద బట్టలు లేకుండా ఈవేళ పిచ్చిపోయినట్టు తిరుగుతున్నాడంటే దానికి కారణం మీరు. గణేష్ ఆ ఎంఏ మంత్రులు అందరు కలిసి ఆ పరిస్థితి తీసుకొచ్చారు. ఒక దళిత కుటుంబానికి చెందిన వ్యక్తి ఆ స్థాయిలో ఉన్న డాక్టర్ని వేళ మానసికంగా బాధపడుతూ రోడ్ల మీద చూస్తాడు అంటే దానికి కారణం మీరు. మీరు బాధ్యత వహించాలి. సరే నిన్న సంఘటన, సరే సంఘటన గురించి మాట్లాడదాం. వాస్తవాలు తర్వాత తెలిస్తే నిన్న లక్ష్మీనారాయణ గారు మాట్లాడినారు, మీ ప్రెస్లో కూడా వచ్చింది, విన్నారు లేదు? అటువంటి విషయాలు కొన్ని హైలైట్ చేయాలి మీరు ప్రెస్ కూడా. ఏదో ఎమ్మెల్యే గారు చెప్పేశారు, రాసేసాం, అజయన్ పౌర్ చెప్పేసారు, రాశారు, కొన్ని పాయింట్స్ మంచి పాయింట్స్ వస్తుంటాయి. నేను లక్ష్మీనారాయణ గారు ఏమన్నారు, అతను సస్పెండ్ చేసిన దగ్గర నుంచి ఈరోజు వరకు ఈ మానసికంగా ఎందుకు బాధపడుతున్నది అన్నది ముందు స్టడీ చేయమన్నాడు, ఆ కోణంలో ఆలోచించమన్నాడు. రాటగారు కూడా చెప్తాను నాకు రోజు ఫోన్లు వస్తున్నాయి,
ఎమ్మెల్యే గారు పిఏ ఫోన్ చేసి బెదిరిస్తున్నారు చంపేస్తామని, లేదా ఇంకా చాలా రోజుకు 20-30 ఫోన్లు వచ్చేస్తున్నాయి నాకు బెదిరిస్తున్నారు అని చెప్తున్నారు. నిన్న లక్ష్మీనాథ్ గారు కరెక్ట్గా పాయింట్ అన్నారు, అది పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వ్యక్తిగా తక్కువ క్యాచ్ చేశారు. అతను ఎన్ని ఫోన్ ఎక్కడి నుంచి కాల్స్ వస్తున్నాయి, ఎవరెవరు కాల్ చేస్తున్నారు, వాళ్ళ నెంబర్లు పెట్టి ట్రేస్ చేసి దాని కారణాలు ఏంటి, ఎందుకు ఫోన్ చేస్తున్నారు, ఎందుకు బెదిరిస్తున్నారు, అతను మానసికంగా ఎందుకు కొనగదీస్తున్నారు, ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పి మీరు ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదు అని అడిగారు. ఆ కారణం దర్యాప్తు చేయండి, మీకు అర్థమవుతుంది ఎవరెవరు ఫోన్ చేశారు, ఎందుకు ఫోన్ చేస్తున్నారు, ఆ డాక్టర్ని హింసించడం పెట్టండి, ఆ విధంగా సస్పెండ్ చేశారు కదా, అయిపోయింది కదా, ఇంకా హింసిస్తారా, ఫోన్లు చేసి బెదిరిస్తారా, చంపేస్తారా, అంటే మీ మా ఎదురుగా మాట్లాడి చంపేస్తారండి. ఇవాళ తీసుకెళ్ళారు పోలీస్ స్టేషన్కి, చేతులు కట్టేసి కొట్టవలసిన అవసరమే వచ్చింది డాక్టర్నండి, అదేమన్నా దొంగ నేరస్తురా, కట్టేసి చేతులు కట్టేసి వెనక్కి కట్టేసి కట్టేసి కొట్టి తీసుకెళ్ళవలసి పని చేస్తుంది. నాకు సమాధానం చెప్పాలి పోలీసులు ఎందుకు చేశారని, పద్ధతి కాదు కదా. అటువంటి పరిస్థితులు తీసుకెళ్లారు, పోనీ అన్న డ్రింక్ చేసి ఉన్నాడండి, ఆమె తిరగబడ్డాడని చెప్పి చూస్తారు. డ్రింక్ చేసి ఉంటే డాక్టర్ గారు తీసుకెళ్ళి మానసికంగా ఏదో ఇబ్బంది ఉందని చెప్పి హాస్పిటల్ జాయిన్ చేయాలి మీరు, ఇప్పుడు కొడతారా, కొట్టవలసిన అవసరం లేదు కదా. ఈవేళ అతను తీసుకెళ్ళి కేజీహెచ్ తీసుకెళ్తే కేజీహెచ్లో మా ఎమ్మెల్యేలు అంతా మా అనిత్ గారు అయితే మాట్లాడితే చక్కగా మాట్లాడుతున్నారు, అందరూ గుర్తుపెట్టి మాట్లాడతారట. ఇది తీసుకెళ్ళి మెంటల్ హాస్పిటల్ జాయిన్ చేశారు, మెంటల్ హాస్పిటల్ జాయిన్ చేసి చుట్టూ పోలీసులు పెట్టి ఎవరిని కలవట్లేదు లోపలికి వెళ్ళి, మీ అంత పరిస్థితి ఏంటి, ఎందుకు కలకూడదు, ఏంటి అప్పుడు చేసింది ఆరేంటి. పైగా కేజీహెచ్ సూపరింటెండెంట్ అర్జున్ గారు ఎవరు ఉన్నారట, అతను మెంటల్ హాస్పిటల్ రిఫర్ చేశాడట, నాకు తెలిసింది అది రిఫర్ చేయడు. ఇది బాగానే ఉన్నాడు మనిషి, మెంటల్గా అప్పటికప్పుడు ఏదో ఇబ్బందులు పడుతుంది కానీ మెంటల్గా హాస్పిటల్కి పంచుకున్న సిచ్యువేషన్ కాదు అంటే కేజీహెచ్ సూపరింటెండెంట్ మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చుంటారన్నమాట, మెంటల్ హాస్పిటల్ రిఫర్ చేయమని రిఫర్ చేశారు. చుట్టూ 10 మంది పోలీసులు ఎవరిని లోపలికి వెళ్ళలేవట్లేదట, సెక్షన్లు పెట్టారు, అన్ని నాన్ బెయిల్బుల్ సెక్షన్లు అట, బెయిల్ వచ్చే సెక్షన్ స్టేషన్ బెయిల్ కాదు, నాన్ బెయిల్బుల్ సెక్షన్లు పెట్టి అంత తప్పేం చేసేయండి. అతను మారాటాలు మాట్లాడితే ఏమో అయ్యన్న బొద్ది గారు ఏమో రాజకీయాలు చేస్తాడు, చంద్రబాబు రాజకీయాలు చేస్తాడని చెప్పి మాట్లాడతారా, మీరు చేసి రాజకీయాలు నేను మాట్లాడి మాటలు కట్ చేయడం రిలీజ్ చేయడం మీరు చేసి రాజకీయాలు మీరు చేసి అందరూ అంటారు ఏమండి, ఈ పద్ధతి కాదు. ఇవాళ చంద్రబాబు నాయుడు డిమాండ్ చేసి జరగవలసిందే, ఏటో డిమాండు, ఒక దళితుడి మీద దౌర్జన్యం చేశారు అంటే పోలీసులు ఎవరైతే అతని మీద దౌర్జన్యం చేశారో మీరు మేము అందరం కూడా ఏకగ్రతతో ఖండిస్తున్నాం. అలాగే మేము ప్రధానమంత్రి గారికి కూడా చాలామంది రిఫర్ చేయడం జరిగింది, ఆ దళితులందరూ కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్త దళితులందరూ కూడా దీనికోసం పోరాటం మాట్లాడుతున్నారు, వాళ్ళు వాయిస్ వినిపిస్తున్నారు. అంటే ముఖ్యమంత్రి గారు దిగి రావాలి, దిగి వచ్చి దాని మీద తెలియజేసుకోవాలి, వాస్తవాలు తెలుసుకోవాలి. ఇవాళ ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి చంపేస్తాం, మేమందరం ఆర్థికంగా దెబ్బ కొడతామని చెప్పి బెదిరిస్తున్నారంటే ఏంటి, రాజకీయాలు చేస్తున్నారు ఏం చేస్తున్నారు. అందరూ కూడా 6 పార్టీస్ వాళ్ళని కూడా ఇవాళ అందరూ స్పందిస్తున్నారు, ఆ స్పందనకి ప్రభుత్వం దిగి రావాలి, సిపి గారు దీని మీద ఎంక్వైరీ చేయాలి, లక్ష్మీనారాయణ గారు ఏదైతే డైరెక్షన్ ఇచ్చారో ఆ డైరెక్షన్ లో మీరు అబ్జర్వ్ చేయాలి, ఎవరు ఫోన్ చేస్తున్నారు, ఎవరు బెదిరిస్తున్నారు, ఎక్కడి నుంచి ఫోన్లు వస్తున్నాయి, ఆ డాక్టర్ని బెదిరించవలసిన అవసరమే ఉంది, ఇవన్నీ ఆ కోణంలో దర్యాప్తు చేసి ఇవన్నీ చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ డాక్టర్ గారండి, అతను డాక్టర్ చిన్న విషయం కాదు, బ్రహ్మాండంగా చదువుకొని సమాజానికి సేవ చేయడం కోసం వచ్చింది డాక్టర్. అతను ఏం తప్పు చేస్తే చట్టాలు ఉన్నాయి, చట్ట ప్రకారం చర్య తీసుకోండి. అందుకని మానసికంగా ఇబ్బంది పెట్టి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టి అతను అవమానించే విధంగా వెళ్ళడం మంచిది కాదు. అంటే దళితుల గురించి మీరు మాట్లాడలేదు, నాకు అర్థం కాదు, మీ పార్టీ దళితుల గురించి మాట్లాడలేదు, నాకు అర్థం కాదు. ఇప్పుడు ప్రతిభా భారతి గారికి స్వీకరించింది చంద్రబాబు నాయుడు దళితులకి, పార్లమెంట్ స్పీకర్ గారు బాలయోగ్ గారికి దళితులకి స్వీకరించేసింది చంద్రబాబు నాయుడు గారు, ఇవన్నీ మీరు మర్చిపోతున్నారు.
అంటే ఇది చిన్న విషయం కాదు. మంచి డాక్టరు, డాక్టర్లు అందరూ కూడా స్పందించవలసిన అవసరం ఉంది. మేధావులు అందరూ కూడా స్పందించవలసిన అవసరం ఉంది. పోలీసులు చేసినటువంటి దౌర్జన్యాన్ని ఖండించవలసిన అవసరం ఉంది. ఆ పోలీసుల మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అతను కూడా దళిత కుటుంబాల నుంచి వచ్చిన మహావ్యక్తి, అతను కూడా స్పందించారు. స్పందించి తీరావా? ఇవాళ ఈ డాక్టర్కే అది, రేపు ఇంకో డాక్టర్కి అవుతుంది. లేదా దళిత కుటుంబాల కుటుంబ ఆఫీసు చాలా మంది ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్స్ అన్ని అన్ని రంగాల్లో ఉన్నారు. దళిత కుటుంబాలకి పెద్ద పెద్ద ఆఫీసులు ఉన్నారు, బ్రహ్మాండంగా చదువుకున్న వ్యక్తులు ఉన్నారు. ఇది మీకు జరుగుతుంది. మీరు అందరూ కూడా దీన్ని ఖండించవలసిన అవసరం ఉంది. పోలీసుల మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం పోలీసులు కాపాడడం కోసం చేసుకునేటువంటి చర్యని అందరూ ఖండించవలసిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా వాళ్ళందరికీ మనం చేస్తున్నాను.